మా మృక్కులు నీదు నామమునకు రమ్యాంఘ్రి పద్మాలకు శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేలికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమునీ గాధకు ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనయుండే తా చుట్టెన్ వేదములల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైపెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగా అభీలోగ్ర పంచాస్యుడై దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు మొత్తానికి భగీరథ అన్న మాట ఏమిటి వారితో మొదలయ్యింది గనక నా దగ్గరకు వచ్చినప్పుడు కొనసాగి కొనసాగించి ఫలితం లభించింది నా పూర్వీకుల అనుగ్రహము చేత గంగను భగీరథుడి దింపాడని గంగకి భగీరథి అనే పేరు లభించింది అందుకు మా తాతల యొక్క దీవెని ఇది అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట అంటట్ట గొప్ప మాట అన్నావయ్యా నువ్వు గంగని తీసుకురావడం అంతా ఒక ఎత్తు ఈ ఒక్క మాట ఒక ఎత్తు అన్నట్టు ఇక్కడ అంటే అర్థమేంటి తన పూర్వీకులపై చూపించిన గౌరవం తన తండ్రిపై తన తాతలపై చూపించిన గౌరవం అది గొప్పది ఏ అయ్యా ఇది నీ పూర్వీకులైన సూర్యవంశ చక్రవర్తి అయిన భగీరథుని యొక్క చరిత్ర ఇది గంగ చరిత్ర మాత్రమే కాదు అనగా తన పూర్వీకులు తరించాలి వాళ్ళు సద్గతి పొందాలి అది కదా ఇంత తాపత్రయం అదిగొన్న చచ్చి ఎక్కడ ఉన్నాడో అవిడికి తెలిసండి అని ఉంటే భగీరథుడు తపస్సు చేసేవాడు కాదు హంసుమంతుడు తపస్సు చేసేవాడు కాదు దిలీపుడు తపస్సు చేసేవాడు కాదు అందుకు మన పూర్వీకులు బ్రతుకున్నా వాళ్ళ యొక్క సద్గతిని కోరుకోవాలి వాళ్ళు దేహం విడిచిపెట్టినా వాళ్ళ సద్గతిని కోరుకోవాలి అందుకు వాళ్ళ సద్గతి కోసం పుత్రులు త్యాగానికి కూడా సిద్ధపడాలి అది మీ పూర్వీకుడు భగీరథుడు రుజువు చేశాడు అని విశ్వామితుడు ఎందుకు చెప్పాడు ఇది పట్టుకోవాల్సింది ఈ కథ ఎందుకు చెప్పాడు అంటే తర్వాత కూడా మీ నాన్న సత్యం పాటించడం కోసం నువ్వు కూడా వనవాసం అనే తపస్సు చేయాల్సి వస్తుందయ్యా స్వామి ఇది చెప్పడం అనమాట ఘట్టం అది పూర్వీకుల కోసం వాళ్ళు సద్గతులు తప్పకుండా ఉండడం కోసం సత్యాన్ని అలా పాటించాలి అది అందులో ఉన్నటువంటి అందుకే నీ పూర్వీకులు పితృభక్తులు మహాత్ములు పితృపితామహులు ఎందు భక్తి వాళ్ళు వాళ్ళ కోసం ఏదైనా చేయగలరు అది నీ యొక్క వంశచరిత్ర అనేటువంటి మాట ఇందులో ఉంది విశ్వామిత్రు మాటలో ఉట్టి గంగావతరణమే కాదు ఆడ తర్వాత మరొక వింటే చాలు పవిత్రం చేసే మరొక కథ చెప్తున్నాను ఈ గంగను తలంచుకోగానే నాకు ఒక కథ వస్తున్నది అదేమిటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన గాథ అంటూ సుబ్రహ్మణ్య చరిత్రను చాలా అద్భుతంగా చెప్పారు ఒక నమస్కారం చేసుకుందాం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ యేషతే రామ గంగాయా విస్తరా విహితోమయ కుమార సంభవశ్చైవ ధన్యపుణ్యస్త ఇప్పటి వరకు నీకు గంగ గంగ యొక్క చరిత్ర విస్తారంగా చెప్పాను కుమార సంభవం కూడా చెప్పాను మీరు మొన్న ఇవాళ వింటే రెండు అద్భుతమైన టైటిల్స్ వచ్చాయి మొన్న రఘువంశం అనే మాట వచ్చింది ఇవాళ కుమార సంభవం అనే మాట వచ్చింది ఈ రెండు కూడా కాళిదాసు యొక్క రెండు కావ్యాలకి శీర్షికలు అంటే కాళిదాసు ఎంత వాల్మీకి భక్తుడో మీరు అర్థం చేసుకోండి వాల్మీకిని ఉపాసన చేశాడు వాల్మీకి కాళ్ళు పట్టుకున్నాడు మనందరం అదే చేయాలి మధురిమ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అందుకు ఒక్క వాల్మీకి దక్క అన్యుడవడు సుఖవి శబ్దవాచ్యుడు అన్నారు విశ్వనాథ్ వారు కవి అంటే వాల్మీకినండి ఆ వాల్మీకిని ఎవడైతే అనుసరిస్తాడో అధ్యయనం చేస్తాడో వాడే మళ్ళీ కవి కాగలడు లేకపోతే కాలేడు అందుకు వాల్మీకి ఇచ్చిన రెండు మాటలతో రెండు కావ్యాలు రచించిన ఖాళీ దశకుని నమస్కారం చేసుకుందాం ఈ విధంగా గంగావతరణ ఘట్టాన్ని దివ్యమైన కుమార సంభవ కాదని తెలియజేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సుమతి అనేటువంటి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకోగా ఆయన చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి రామలక్ష్ములని వాళ్ళు ఆరాధిస్తాడాయన నుంచి క్రమంగా మిథిలా నగరానికి సమీప వనం దగ్గరికి చేరుకున్నారు ఈ మహానుభావులు అనేటువంటి విశ్వామిత్రాదులు ఈ స్వయం అక్కడ సమీప వనం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యకరంగా ఒకప్పుడు అక్కడ ఒక పవిత్రమైన ముని ఆశ్రం ఉండేదని అది పాడుపడిపోయింది అని రామచంద్రమూర్తికి వెంటనే స్ఫురించి కళ్ళ నీళ్ళు వచ్చేటండి ఇక్కడ ఏంటంటే ప్రపంచాన్ని కాపాడేది ఋషులు తపస్సు అందుకు తపస్సు చేసుకునే ఋషుల్ని వాళ్ళు తపస్సు చక్కగా నిర్విఘ్నంగా కొనసాగేలా కాపాడాల్సిన బాధ్యత రాజులది పాలకులది అయ్యో అలాంటి ఒక తపోభూమి భూమి పాడుపడింది అని హృదయం ద్రవించింది దయామయుడైన రామచంద్రమూర్తికి ఏమిటి తపోవనం ఎందుకు ఇలా పాడుబడింది ఇప్పటివరకు మనకు చక్కటి తపోవనాలు చూసాం కానీ పాడుబడిన తపోవనం ఏది చూడలేదు ఏమిటి ఈ తపస్సు తపోవనం ఎందుకు పాడుబడింది అంటే ఒకప్పుడు ఇక్కడ మహా తపస్సు ఉండేవాడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది పాడుబడింది దీనికి కథ చెప్తున్నాను ఇది మహానుభావుడైన గౌతమ మహర్షి తపస్సు చేసినటువంటి చోటు ఇది ఇది చెప్తున్నాడు కనుకనే ఈ పవిత్రమైనటువంటి గౌతమ మహర్షి తపోవాటిక ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ కథను చెప్తున్నాడు గౌతముని యొక్క భార్య అయోనిజ అయినటువంటిది బ్రహ్మ తపస్సు నుంచి కలిగినటువంటి అహల్య అమ్మ అహల్యాదేవి అహల్యా సహితుడై ఆయన ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకు ఒక పుత్రుడున్నాడు శతానందుడు ఈ శతానందుడు అనేవాడు ఇప్పుడు జనక మహీపతి ఆశ్రమంలో పురోహితుడుగా ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు తర్వాత కొంతకాలానికి జరిగిన కథ ఏమిటి అంటే అహల్య మహాసౌందర్యరాశి ఆమె బ్రహ్మలోకంలో ఉద్భవించినప్పుడే గౌతము ఇంద్రుడు ఆమెపై మనసుపడ్డాట్ట అలాంటి ఆ ఇంద్రుడు ఇక్కడ ఆశ్రమంలో మహర్షి లేని సమయంలో తస్యంతరం విదిత్వాచ సహస్రాక్ష శచీపతి మునివేషధరో భూత్వా మునివేషము ధరించి సహస్రాక్షుడు శచీపతి అయినటువంటి ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశించాడు ఆ వచ్చిన మునివేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అని తెలుసుకుంది అహల్య మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ ఇక్కడ వాల్మీకి ఏం చెప్పాడు యథాతథంగా పరిశీలిస్తూ అహల్య యొక్క అమ్మ చరిత్రని జాగ్రత్తగా పరిశీలిద్దాం అనిక్కడ మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ మనం ఎక్కువ ఏం వ్యాఖ్యానించుకోక్కర్లేదు వాల్మీకి దుర్మేధ దుర్బుద్ధి పుట్టింది మీకు అన్నాడు ఎందుకంటే సమస్త దేవతలకి రాజైన ఇంద్రుడు నన్ను కోరుకున్నాడు కదా అని ఒక మోహం కలిగింది ఆమెకి అప్పుడు మాత్రమే అంతేగాన మహాపతివ్రత ఆమె యొక్క పూర్వ చరిత్ర యొక్క పతివ్రత పావిత్ర్యాన్ని మాత్రం శంకించరాదు ఆ మహాపతివ్రత పావిత్ర్యమే శతానందుణ్ణి కన్నది అప్పటికే ఆవిడ తల్లి మహాపతివ్రత మూర్తి కానీ ఇంద్రుడు వచ్చినప్పుడు దేవరాజ కుతూహలము దుర్బుద్ధి పొడసూపింది అప్పుడు మాత్రమే ఇది కూడా తెలుసుకోవాల్సింది అప్పుడు ఆ ఇ ఆ ఇంద్రుడితో అంటుంది కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శిఘ్రమతి ప్రభో ఆత్మానంచమాంచ దేవేశ సర్వదా రక్ష గౌతమాత్ నేను కృతార్థురాలను అయ్యాను ఎందుకంటే సురశ్రేష్ఠుడు వలచినటువంటి దాన్ని అయ్యాను నేను అందుకు నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నన్ను నిన్ను కూడా గౌతముడి నుంచి రక్షించు అన్నదట అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు నీ వల్ల నేను చాలా తృప్తి చెందాను మనకేం భయం లేదు అంటూ ఆశ్రమం నుంచి వెలుపలకు వచ్చాడు ఇంద్రుడు ఆ వచ్చిన వెంటనే ఆ సమయంలోనే అటు వచ్చినటువంటి గౌతముడు చూశాడు చూసిన వెంటనే నోరు దుర్మార్గుడా అని ఇంద్రుణ్ణి శపించాడు ఆయన అటుపై అక్కడ అహల్యదేవి దుఃఖితురాలి నిలబడింది